మాచర్లలో కార్మిక శాఖ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల అపోహలు నివారించుటకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రసాదరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలలోపు కలవారిని భవన నిర్మాణ కార్మికులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. కార్మిక శాఖలో 110 రూపాయలు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకుని భవన నిర్మాణ కార్మిక సభ్యత్వాన్ని పొందవచ్చునని తెలిపారు. వీరికి 5 సంవత్సరాల వరకు కార్డును అందిస్తామన్నారు. ప్రస్తుతం ఎలాంటి ట్రైనింగ్లు జరగవన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వర్తిస్తాయన్నారు. భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 2 కాన్పుల వరకు కాన్పుకు 20,000 రూపాయలు అందిస్తామని తెలిపారు. చంద్రన్న బీమా కలిగిన కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే అంత్యక్రియలకు 20,000 రూపాయలు అందిస్తామన్నారు. సభ్యత్వం పొందుటకు అర్హులైన కార్మికులు స్వయంగా ఆఫీసుకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. కార్మికులు ఆఫీసులో ఎలాంటి రుసుమును చెల్లించవలసిన అవసరం లేదన్నారు. వివరాలకు సెల్ నంబర్ 9492555156కు సంప్రదించవచ్చునని తెలిపారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులందరికీ కొన్ని సంక్షేమ పథకాల గురించి ఈరోజు మీ అందరికి తెలియజేద్దాం ఉద్దేశంతో ఈ యొక్క అవకాశాన్ని నేను తీసుకోవడం జరిగింది. మట్టి పని చేసేవాళ్ళు, పునాదులు తీసేవాళ్ళు, బేల్దార్ పనిచేసే బేల్దార్ మేస్త్రీలు, బేల్దార్ కార్మికులు, సెంట్రింగ్ పనిచేసేవాళ్ళు, రాడ్ బెండింగ్ వర్క్ చేసేవాళ్ళు, కార్పెంటర్లు, ప్లంబర్లు, బండ పరుపు వేసేవాళ్ళు, అలాగే రోడ్డు వర్క్, రోడ్డు నిర్మాణ పనిలో పనుకునే కార్మికులు, తర్వాత ఉపాధి పనిలో పనిచేసేవాళ్ళు, ఉపాధి కార్యక్రమంలో పనిచేసే కార్మికులు కూడా, మరి వాళ్ళు జాబ్ కార్డు ఉన్నట్లయితే వాళ్ళు సంవత్సరంలో 90 రోజులు ఈ పనిలో ఉన్నట్టు పనిచేస్తూ ఉన్నట్లు కనుక ధృవీకరణ పత్రం సమర్పించినట్టయితే వాళ్ళు కూడా ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులకు గుర్తించడం జరుగుతుంది. మరి వీళ్ళందరికీ భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు నమోదు చేసుకోవడానికి మా కార్యాలయంలో మీకు ఉచితంగా దరఖాస్తు ఫారాలు అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి చెప్పబడినటువంటి రంగాలలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైనా 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు కలిగి చెప్పిన పనులు చేస్తూ, ఇప్పుడు నేను ధృవీకరించినటువంటి పనులు చేస్తూ ఆ పనులు వృత్తిలో కొనసాగుతూ ఉన్నట్లయితే ఇట్లా మీ ఫోటోతో సహా ఈ కార్డు వస్తుంది. ఈ గుర్తింపు కార్డును మీకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది కార్యాలయంలోనే. మీరు ఎప్పుడైతే నమోదు చేయించుకున్న తర్వాత రసీదును చూపించినట్లయితే మీకు కార్డు ఇస్తూ ఉంది. మరి ఈ కార్డు మరణించినట్లయితే 18 నుంచి 60 సంవత్సరాల లోపు కార్మికుడు ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళకి మన దీని కింద చంద్రన్న బీమా కింద నమోదు అయ్యి ఉన్నట్లయితే వాళ్ళు చంద్రన్న బీమా కింద వాళ్ళు ఇచ్చిన సహాయం కాకుండా మన దాంట్లో 20,000 రూపాయలు ఈ యొక్క అంత్యక్రియల ఖర్చులు విత్తమిస్తాం. కాబట్టి ఎవరైనా ఈ క్లెయిముల కోసం ఇలా అప్లై చేసుకునేటప్పుడు మరి వాటి కొన్ని దరఖాస్తుతో పాటు కొన్ని యొక్క సంబంధిత పత్రాలను కూడా జత చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పత్రాలు మీకు ఆ యొక్క కార్యాలయం తీసుకొని అప్లికేషన్ ఆఫీసులో తీసుకొని వాటి జత చేసి మా ఆఫీసులో ఇచ్చినట్టయితే మీకు 1 నెల వ్యవధిలో మీకు ఆ యొక్క మంజూరు చేయడం జరుగుతూ ఉంది. 94 92 35 156 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టయితే మీకు ఏదైనా డౌట్లు ఉంటే నన్ను సంప్రదించేసి మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకోండి. పూర్తిగా అప్లికేషన్ దగ్గర నుంచి ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు దీనికి సంబంధించి ఎలాంటి రుసుములు కానీ ఎలాంటి ఫీజులు కానీ ఆఫీసులో ఇవ్వాల్సిన పని లేదు. సంక్షేమ పథకాలకి దయచేసి గుర్తుపెట్టుకోండి, ట్రైనింగు అలాంటిది ఏం లేదు. సంక్షేమ పథకాలకి మీరు ఎవరికి 1 రూపాయి చెల్లించాల్సిన పని లేదు, పూర్తిగా ఉచితంగా చేస్తూ ఉన్నాము. ఇలాంటి ఏదైనా మీ దృష్టికి వచ్చినట్లయితే ఇప్పుడు మీరు చెప్పండి, నెంబర్కి ఫోన్ చేయండి, నన్ను అడిగి మీరు సందేహాన్ని గుర్తు చేసుకోండి. మరి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వనందుకు కానీ చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అనర్హులైన వాళ్ళు ఈ కార్డు కోసం అప్లై చేయొద్దని మీ అందరినీ ఈ యొక్క ఛానల్ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.